నిర్మాత అంటే సినిమా మీద ఆధారపడి డబ్బు సంపాదించుకునేవాడు. అఫ్కోర్స్ డబ్బుతో పాటు కీర్తి కూడా వస్తుంది ఒక్కోసారి. అయితే తన డబ్బు తన కీర్తి మాత్రమే ముఖ్యం అనుకోకుండా తన వాళ్ల కీర్తిని కూడా పెంచగలిగేవాడే అసలైన నిర్మాత. అలాంటి అరుదైన గ్రేట్ ప్రొడ్యూసర్ పూర్ణోదయ సంస్థ అధినేత ఏడిది నాగేశ్వరరావు గారు. అద్భుతమైన సినిమాలతో తన ఖ్యాతినే కాదు తెలుగువారి ఖ్యాతిని కూడా పెంచిన, అభిరుచి కలిగిన సినిమాలు తీసిన గొప్ప వ్యక్తి ఆయన. ఏడిద ఎంత గొప్పవారో, ఎందుకు గొప్పవారో ఆయన వర్ధంతి సందర్భంగా ఓసారి గుర్తు చేసుకుందాం. ప్రస్తుతానికి వస్తే టాలీవుడ్ దేశ సినీ రంగాన్ని ఏలుతున్న రోజులివి. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ ఇలాంటి సినిమాలతో పెద్ద పెద్ద హిట్స్ కొట్టాం మనం. మనం స్థాపించిన ఈ రికార్డుల్ని ఎలా దాటాలని దేశంలోని ఇతర సినీ ఇండస్ట్రీలన్నీ తలపట్టుకుంటున్న టైం ఇది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఆలోచించాలి, వేలాది కోట్లు ఆర్జించడమే ఒక సినిమా రంగం స్థాయిని పెంచుతుందా? సినిమా రంగం కమర్షియల్ రంగం. కమర్షియల్ రంగంలో లాభాలన్నవి ఖచ్చితంగా ముఖ్యమైన విషయం. కానీ ఈ లాభాల నెంబర్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ అసలు ఓ సినిమా రంగం ఎంత గొప్పది అని తేల్చేవి ఈ నెంబర్స్ మాత్రమే కాదు, మనం ఎంత క్వాలిటీ పిక్చర్స్ ఇచ్చాం అన్నది కూడా చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, కోట్లు సంపాదించగల కుటుంబంలో కూడా కుర్రాడు తాగి పడిపోతుంటాడు అంటే ఆ కుటుంబానికి గౌరవం తగ్గిపోతుంది. కథలో ఎథిక్స్ అనేవి లేకుండా ఎంతో పెద్ద కమర్షియల్ హిట్స్ కొట్టినా అవి కాలంలో నిలవలేవు. అలాగే మన తెలుగు సినిమాలు ఎన్ని వందల కోట్లు సంపాదించగలిగినా కాలంతో పాటు నిలిచే మంచి సినిమాలు ఎన్ని ఇవ్వగలిగాం అన్నదే మన టాలీవుడ్కి గౌరవం పెంచగలుగుతుంది. అలా టాలీవుడ్ గౌరవాన్ని పెంచిన ప్రొడ్యూసర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. స్టార్ ప్రొడ్యూసర్స్ అని చెప్పుకునేవాళ్ళు కూడా కోట్లు ఆర్జించిన సినిమాలు తీస్తారు, స్టార్ల ఇమేజ్ని పెంచుతారు తప్ప వాళ్ళు తెలుగు జాతి గౌరవాన్ని పెంచే సినిమాలు ఎన్ని తీశారు అంటే ఆన్సర్ ఉండకపోవచ్చు. కానీ తాను తీసినవి కొన్ని చిత్రాలే అయినా ఆణిముత్యాల లాంటివి లోకానికి అందించిన అరుదైన ప్రొడ్యూసర్ ఏడిది నాగేశ్వరరావు గారు. ఆయన తెలుగువారి కీర్తిని పెంచిన గొప్ప నిర్మాత, చిరస్మరణీయుడు. కళా తపస్వి కె విశ్వనాథ్ లాంటి గొప్ప దర్శకుడు మనకు ఉండడం మన అదృష్టమే. కానీ అలాంటి వ్యక్తి ఊహల్ని సినిమాలుగా మార్చి మనకు అందించాలంటే దానికి ఒక ఉన్నతమైన అభిరుచి కలిగిన నిర్మాత ఉండాలి. తన లాభ నష్టాలు పట్టించుకోకుండా లోకానికి మంచి మాత్రమే అందించాలన్న పట్టుదల, ధైర్యం కలిగిన వాడై ఉండాలి. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండడం అంత ఈజీ కాదు. ఈరోజు బాహుబలి ఇంత సాధించింది, పుష్ప అంత సాధించిందని నేషనల్ లెవెల్లో మన తెలుగు వాళ్ళం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. సరే కమర్షియల్ హిట్స్ సర్లేవో, మీ తెలుగు వాళ్ళు తీసిన గొప్ప సినిమాలు ఏంటి నాలుగు చెప్పండి అని అడిగారనుకోండి, అప్పుడు మాత్రం ఇవన్నీ పక్కన పెట్టేసి వేరే లిస్ట్ చదువుతాం. మాయాబజార్ నుంచి మొదలుపెట్టి శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం అంటాం. కానీ మరి అలా మన ప్రతిష్టని పెంచే గొప్ప సినిమాలని అందించిన ప్రొడ్యూసర్స్ని మనం ఎంతవరకు గుర్తుపెట్టుకుంటున్నాం అన్నది ఆలోచించాల్సిన సమయం ఇది. విజయ సంస్థ తెలుగువారికి ప్రతిష్టాత్మకమైన సినిమాలు అందించిన గొప్ప తెలుగు సంస్థ. వాళ్ళు అందించిన ఆ పాత బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్ సినిమాల తర్వాత కలర్ కాలంలోనూ అద్భుతమైన చిత్రాలు అందించిన సంస్థ పూర్ణోదయ. సిరిసిరి, మువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సితార ఇలా అద్భుతమైన చిత్రాలని ఇచ్చి టాలీవుడ్డే తనకి రుణపడిపోయేంతగా ఎదిగారు ఏడిది నాగేశ్వరరావు గారు. విశ్వనాయకుడు అన్నంత పేరు తెచ్చుకున్న బెస్ట్ యాక్టర్ కమల్ హాసన్, మీ కెరీర్ మొత్తం మీద బెస్ట్ సినిమా ఏది అంటే ఆయన ఏ తమిళ సినిమా పేరు చెప్పలేదు, సాగర సంగమోనే అన్నారు. అది ఏడిది నాగేశ్వరరావు గారి అభిరుచికి ఉన్న గొప్పతనం. మీకు బాగా నచ్చిన పాత్ర అండ్ ఎందుకు? వితౌట్ ఎనీ సెకండ్ థాట్స్ మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ ఐ లైక్ సాగర సంగమం. ఇట్ ఇస్ నాట్ యాస్ కమల్ హాసన్ యాస్ అ ఫ్యాన్ ఆఫ్ దట్ ఫిల్మ్. సో మీరు కూడా సినిమాకి ఫ్యాన్? కళా తపస్వి విశ్వనాథ్ గారి విశ్వరూపాన్ని మనకు చూపించింది ఏడిది వారే. అంతేకాదు వంశీ లాంటి గొప్ప టేస్ట్ ఉన్న డైరెక్టర్ని ప్రోత్సహించి నేషనల్ అవార్డు అందుకున్న సినిమాని తీసే అవకాశం ఇచ్చింది ఆయనే. మరి ఏడిది నాగేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా తెలుగువారి ఖ్యాతిని ఎంతో పెంచిన ఆ గొప్ప నిర్మాతకి నివాళులు అర్పించడం తెలుగువాడిగా మా బాధ్యత. మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.